అందరికీ నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా సొరకాయ రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మళ్ళీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా ఒక సొరకాయ తీసుకొని ముంగడిది వెన్నది కట్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకొని ఒకసారి మొత్తం క్లీన్గా తుడిచేసుకోవాలి, వాటర్ తేమ అనేది ఏం లేకుండా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని సొరకాయ అందు మీద పెట్టేసుకొని లోపల వరకు మంచి కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని అది పక్కకు పెట్టేసుకున్న ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1/2 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసేసుకొని 25 గ్రామ్ వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా దోరగా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని 2 మీడియం సైజ్ ఉన్న టమాటాలు బాగా మగ్గినవి ఒక దాంట్లో 2 కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని. టమాటా అనేది ఎక్కువ మగ్గకూడదు, మనం స్పూన్తో తిన్నప్పుడు టమాటా గట్టిగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సొరకాయ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. పైనదంతా బ్లాక్ మొత్తం తీసేసుకొని చాకుతోని ఈ విధంగా క్లీన్గా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రోళ్ళు తీసుకొని నేను పెద్ద సైజు ఉన్న రోల్ తీసుకున్నాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు వేసేసుకొని ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని దంచుకోవాలి. ఒక చిన్న స్పండి మనం రోల్లో వేసుకున్న తర్వాత దంచకుండా ఈ విధంగా రౌండ్గా చేసుకుంటూ ఉంటే, తిప్పుకుంటూ ఉంటే తొందరగా పౌడర్ అనేది అయిపోతుంది. మళ్ళీ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చింతపండు చిన్న నిమ్మకాయ సదంతా నానబెట్టి ముందే పెట్టుకున్నాను. మనం చింతపండు అనేది వేసుకోవాలి, దాంట్లో వాటర్ అనేది అందులో యాడ్ చేయకూడదు. చింతపండు మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం రుబ్బేసుకోవాలి ఒక సెకండ్ పాటు. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఎల్లిపాయలు 5 నుంచి 6 వరకు ఎల్లిగడ్డ అందులో యాడ్ చేసేసుకోవాలి. ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న టమాటా కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది కారం ఎక్కువగా ఉండేటంటే టమాటా ఇంకా 2-3 అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం దంచుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి 2 నిమిషాల పాటు సొరకాయ పీసెస్ అనేది మెత్తగా అయ్యే వరకు మళ్ళీ దంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి బాగా దంచుకోవాలి మెత్తగా. దంచుకున్న తర్వాత ఉల్లిగడ్డ 2 తీసుకున్న మీడియం సైజు ఉన్నవి ఈ విధంగా పెద్దగా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం మెత్తగా దంచేసుకోవాలి. ఈ విధంగా మొత్తం దంచేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి అందులో వేసేసుకొని ఒక సెకండ్ పాటు మూత పెట్టేసుకొని మూత తీసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సొరకాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తీస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.